ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారు పల్లకీని అధిరోహించి పెడుతూ ఉండగా మనందరం దర్శనం చేసుకుని ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. పల్లకిలో వెళ్ళడము అనేటటువంటిది సాధారణంగా రాజ్యాధికారం కలిగినటువంటి వారు కానీ లేదా విశేషమైనటువంటి విభూతిని సంతరించుకున్నటువంటి వారు కానీ పొందేటటువంటి ఒక అదృష్ట విశేషం. పూర్వకాలంలో రాజ్యాధికారం చలాయించినటువంటి రాజులు ఎవరున్నారో వారు సాధారణంగా పల్లకిలో వీధులలో వెడుతూ ఉండేవారు. అలాగే మహావిద్వాంసులైనటువంటి వారు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులైనటువంటి వారు, కళాకారులు పల్లకీలో ప్రత్యేకంగా ఊరిరిగింపు జరపబడి ఒక గౌరవాన్ని పొందడం అనేటటువంటిది లోకంలో గుర్తింపబడినటువంటి విశేషం. ఇవాళ అమ్మవారు ఆ బంగారు పల్లకిలో ఊరిరుగుతూ వెడుతోంది. ఆ వెడుతున్నప్పుడు ఆమె యొక్క కారుణ్య విశేషాన్ని చూడాలి. ఈ పల్లకిలో వెడుతున్నప్పుడు నేను బాగా మీ అందరికీ సౌలభ్యాన్ని ప్రకటిస్తున్నాను. మీ అందరినీ అనుగ్రహించడానికి ఇవాళ పరిపూర్ణమైనటువంటి హృదయంతో సిద్ధపడ్డాను అని చెబుతోందా అన్నట్టుగా పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో స్తోత్రం చేసినట్టు ఏకన్యంచనతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం అన్నట్టుగా ఆ కుడికాలు మడిచి ఎడమ కాలు పైకి ఎత్తిపెట్టి తన ఎడమ చేతిని సోయగంగా తీసి ఆ ఎడమ మోకాలు మీద ఉంచుకుని కుడి చేతితో ఆ తల్లి పుష్పగుచ్ఛాన్ని పట్టుకుంటే ఆ పైన ఒక చిలక వాలి అమ్మవంక చూస్తుంటే పరమ కారుణ్యంతో కూడుకున్నటువంటి చూపులను లోకం మీద ప్రసరిస్తూ ఆ తల్లి అనేకమైనటువంటి అలంకారాలను చేసుకుని అనేకమైన పుష్పహారములను మెడలో వేసుకుని మనందరికీ దర్శనమివ్వడం కోసం బయలుదేరి వస్తోంది. ఇందులో విశేషం ఏమీ అంటే అమ్మ పద్మాసనం వేసుకుని కూర్చుంటే అమ్మా నీ రెండు పాదములు మాకు కనపట్టలేదమ్మా, నీ పాదం స్పష్టంగా కనపడేటట్టుగా మా కోసం పాదం చూపించు తల్లి అని ప్రార్థన చేసినటువంటి వారిని అనుగ్రహిస్తోందా అన్నట్టుగా ఆ ఎడమ కాలు పైకెత్తి పెట్టి ఒక కాలు మడిచి ఉండడంలో ఆ కుడి కాలు యొక్క పాదం, ఎడమ కాలు యొక్క పాదం కూడా సుస్పష్టంగా గోచరమవుతూ ఉంటాయి. పైగా అమ్మవారు కుడి చేతితో పట్టుకున్నటువంటి ఆ పుష్పగుచ్ఛం వైపు నుంచి వాలి చూస్తున్నటువంటి చిలుక అమ్మవారితో సంభాషిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. మనకి సంప్రదాయంలో ఎక్కడైనా సరే అమ్మవారి పక్కన చిలక ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది అంటే దానికి ఒక విశేషాన్ని చెప్తారు.